this. You papa? హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జయాస్ వెల్ తెలుగు ఛానల్. వెల్కమ్ టు అనదర్ డైట్ బ్లాగ్ గైస్. ఈ డైట్ బ్లాగ్స్ అనేవి నేను అంటే నాకు వ్యూస్ వచ్చేయాలి, నేను బాగా డబ్బులు సంపాదించాలి అనే నా ఇంటెన్షన్ అయితే కాదండి. నాకు ఇంకా చాలా కంటెంట్ తెలుసు, బట్ నేను ఈ బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నానంటే నా కోసం నేను చేస్తున్నానండి. నేను తగ్గాలి అందుకే చేస్తున్నా. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ ఫాలో అవ్వండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇవాళ మా చిన్నబాబు స్కూల్లోని వాడికి గ్రాడ్యుయేషన్ డే ఉందండి, అక్కడి కోసమని అలా రెడీ అయ్యాను. మా వారు తీసుకొచ్చింది అడ్రస్ వెస్ట్ బెంగాల్ నుంచి. అండ్ ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చి కొంచెం అంత అన్నము, నైట్ అన్నం అండి ఇది. సో అన్నము ఇంకా వచ్చి పుల్లటి మజ్జిగ ఇంట్లో వేసుకున్న, ఇంట్లో తోడు పెట్టి వేసుకున్నది మజ్జిగ. అన్నం చూస్తే మీకు అర్థమవుతుంది కదా కొంచెం అంటే, మరీ మేము గట్టిగా అయితే వండుకోనండి. నేను నాకు పిల్లలకి ఏంటంటే తొందరగా అరుగుదల అవ్వాలని కొంచెం మెత్తగానే వండుకుంటాను. ఇదన్నమాట. అక్కడికి వెళ్ళాక నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చారండి, నేను మాట్లాడాను కొంచెం, బట్ వీడియో తీయడానికి అంత వీలు పడలేదు, స్కూల్ కదా సో అంత పర్మిషన్ ఉండదు మనకి. హెవెన్సన్ వాళ్ళ సార్ నేమో ఇదంతా ఇచ్చారన్నమాట. అక్కడికి వెళ్ళడానికనే మామూలుగా 10:30కి అన్నారు, బట్ 9కే స్టార్ట్ చేసేసారు. ఇంకా వచ్చా నేను అంటే తొందరగా హెడ్ బాత్ చేసి, యాక్చువల్గా ఆయిల్ పెట్టుకున్నాను కదా నిన్న, సో హెడ్ బాత్ చేసి మళ్ళీ పేరెంట్స్ డే కదా జిడ్డు మొహం వేసుకొని వెళ్ళడం ఎందుకులే అని జాయిన్ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడే వచ్చాడు వాడు. గ్రాడ్యుయేషన్ డే కదా, ఫుల్ యూనిఫామ్లో పంపించమన్నారండి. అంటే యూకేజీ వాళ్ళని ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేసే ముందు అలా చేస్తారన్నమాట. అండ్ మా వారు వస్తూ మా బంధువులు ఎవరు ఇస్తే ఇది పనసకాయ అండి, బాగా పండిపోయి ఉంది. ఇట్ వాజ్ వెరీ వెరీ టేస్టీ, చాలా చాలా నచ్చిందండి నాకైతే, సూపర్ టేస్టీ అన్నమాట. అండ్ నేను మా వారు తీసుకొస్తారని తెలియక ఇంక ఇంట్లో ఏం పండ్లు లేవని చెప్పి నేను వేరే కొన్నాను. ఇవి వచ్చి సపోటాలు. నైట్ బాగా వర్షం పడింది, ఇంకా గాలి వచ్చిందండి, ఆ గాలికి రాలిపోయినాయి అన్నమాట. మాకు ఇంట్లో సపోటా చెట్టు ఉంది, మామిడి చెట్లు కూడా ఉన్నాయి కానీ జామ చెట్లు ఇంకా సపోటా చెట్టు పట్టినంతగా మాకు ఇవి పట్టవన్నమాట, మామిడి చెట్లు పట్టవు. చూసారు కదా బాగా పండిపోయి పీచులు బాగా వస్తున్నాయి. వేడంటారు, స్వీటు తినొద్దు అంటారు కానీ నేను తగ్గాల్సింది చాలా తక్కువ వెయిట్ కాబట్టి అన్నీ తింటూ సాఫీగా తగ్గుదామని నేను ఫిక్స్ అయ్యానండి. ప్రతిరోజు వెయిట్ చూసుకుంటాను, బట్ ఎవ్రీడే చూసుకుంటే మనము ఒకవేళ తగ్గలేదంటే డిసప్పాయింట్ అవుతామండి, ఎందుకు తగ్గట్లేదని. 1 వీక్కి అట్లా చూసుకోవడం మంచిదని నేను అంటాను. బట్ ఎక్కువ వెయిట్ ఉంటారు చూడండి, 90 కేజెస్, 85 ప్లస్, 80 అలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డైలీ చూసుకోవచ్చు, ఎందుకంటే డైలీ 1 కేజీ తగ్గిపోతారు. నేను చెప్పే డైట్ ఫాలో అయినా, రీసెంట్గా నాకు ఒకరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారండి, నేను మీ డైట్ ఫాలో అయ్యి వారం రోజులు వారానికి కేజీ చొప్పున 7 కేజీలు తగ్గాను అని చెప్పి వారమే అయింది అని. తను 95 కేజెస్ ఉన్నారట. సో ఓ ఎక్కువ వెయిట్, నేనే ఇంకా 20 రోజుల్లో నేనే ఇంత తగ్గినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా తగ్గుతారు కదండి ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు. సో నేనైతే అన్నీ తింటూ చేస్తున్నాను, మీరు అలా అన్నీ తినడానికి వీల్లేదండి. ఫ్రూట్స్ కూడా యాపిల్ ఇట్లాంటివి తీసుకోండి. అంటే నాకు క్వాంటిటీ చెప్పడం ఇష్టం లేదు, పొట్ట నిండే వారికి ముందు ఆకలేస్తే నీళ్లు తాగండి, లేక ఆకలి తగ్గలేదు నీళ్ళు తాగినా అంటే అప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను తీసుకున్నానని చెప్పాను కదండి, ఫస్ట్ టైం అండి ఈ సంవత్సరంలో మ్యాంగోస్ తీసుకోవడము. 2 కేజీలు 150కి ఇచ్చారండి, ఇంటికి తెచ్చి ఆటోలో తెస్తారు కదా వాళ్ళు. గనిసగడ్లు కూడా, చిలగడ దుంపలు అంటారు స్వీట్ పొటాటో, అవి కూడా 2 కేజెస్ అనుకుంటున్నాను, రెండు కలిపి 200 అయింది. అమ్మాయిల పేర్లు తెలియదు, అబ్బాయిల పేర్లు ఎలా తెలుసురా రే. అయ్యా పక్కన కూర్చో, డాడీ పక్కన. షణ్ముఖ్ మోక్షిత్ అంట, కూర్చో. ఇవే
నీ పేరు ఏం పేరు? ఏం సార్ ఆయన ఏ క్లాస్కి వస్తారు? అమ్మాయిలు ఎందుకురా అమ్మాయిల పేర్లు ఎందుకు తెలుసుకోలేదు నువ్వు చెప్పు నాకు. ఏ ఎందుకు తెలుసుకోలేదు నువ్వు? ఒక్క అమ్మాయి పేరు చెప్పు. ఏంట్రా సరిగా చెప్పు. పూర్వికానా? ఎందుకు అమ్మాయిల పేర్లు తెలుసుకోలేదు? తెలుసుకోవాలి కదా. ఎందుకు రా అమ్మాయిల పక్కన కూడా కూర్చోవు. మా చిన్నబాబు అండి అసలు అమ్మాయిల పక్కన బ్యాగ్ పెట్టినా ఒప్పుకోడు. అసలు అమ్మాయిలు నచ్చలేదు మా ఇంట్లో. ఇంకా నేనేనండి, నేను నాకు కూడా ముద్దు పెట్టడానికి ఎంత సతాయిస్తాడంటే అంత సతాయిస్తాడు వాడు. అమ్మాయిల పక్కన బై మిస్టేక్ బ్యాగ్ పెట్టానంటే ఇంకా నా పని అయిపోయినట్టే, రావడమే గొడవ మొదలు పెడతాడు. కొడతానే ఉంటాడండి, రోజంతా కొడతాడు. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే అది కొత్త డ్రెస్ కదా, మళ్ళీ ఎందుకు అంటే ఏం అకేషన్ లేకుండా సింపుల్గా వేసుకోవడం ఎందుకని, స్కూల్కి పిల్లల కోసమని అది వేసుకొని వెళ్ళానండి. ఈ పెన్సిల్ బాగా షార్ప్ చేసి ఉంచురా అన్నయ్యకి పాపమో. అరే అరే ఉంచురా అన్నయ్యకి జాయిగా. ఇల్లంతా చెత్త చెత్త చేస్తున్నావురా. బెలూన్స్ పక్కన వాళ్ళ వేరే తెలిసిన వాళ్ళ బర్త్డే అయితే ఆ బెలూన్స్ తెచ్చుకున్నారండి వీళ్ళిద్దరూ. పక్కన వాళ్ళు ఇచ్చారన్నమాట వాళ్ళకి, పక్కన అక్క వాళ్ళు ఇచ్చారు. అయితే జేఈలోపు వచ్చాడు స్కూల్ నుంచి మా ఇంటికి. జస్ట్ 2-3 మినిట్స్ ఉంటుందండి. రోజు నేను వచ్చేస్తాను మమ్మీ అన్నాడు. బట్ చూస్తే వాళ్ళ ఫ్రెండ్తో పాటు అడ్డదారిలో అట్టు తిరుక్కొని వచ్చాడనమాట, రౌండ్ తిరుక్కొని అప్పుడు వస్తున్నాడు. ఇంకా వీడు వచ్చాడు కదా, వీడి ఫేవరెట్ అసలు ఇది. ఇంకా పనస పండు అంటే వీడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టమండి, చాలా చాలా ఫేవరెట్ వీడికి. మా ఇంట్లో అందరికంటే చాలా ఇష్టంగా తినేది. పీచుల్లాగా వచ్చేసిందండి, అసలు సూపర్ టేస్టీ, అసలు చాలా చాలా బాగుంది. భలే స్వీట్ అండి, విపరీతమైన స్వీట్ ఉంది, చాలా బాగుంది. ఇది నా లంచ్ అండి, ఇవాళ జస్ట్ ఆ ఫ్రై చేసుకున్నాను అంతే. ఏంటంటే క్యారెట్టు జ్యూసు తాగలేకుంటున్నానండి, ఉడకబెట్టింది. ఎందుకు నచ్చడం లేదు నాకు తాగడానికి, అందుకనే ఎవ్రీ టైం ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైంకి ఇంకా పచ్చిది తురుముకొని మామూలుగా వేసుకొని పరాటాలు టైప్ చేసుకునేలాగా ట్రై చేద్దాం మనము. నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎక్కువ మంది అడుగుతున్నారు మీకు వ్యూసే రావడం లేదు, ఎందుకు కంటెంట్ మార్చచ్చు కదా అని. నిజమే, బట్ నాది వ్లాగ్స్ ఛానల్ కాదండి, స్టార్టింగ్ నుంచి కూడా నాది వ్లాగ్స్ ఛానల్ కాదు. నేను ఎప్పుడూ వ్లాగ్స్ అనేవి చాలా రేరు, ఎప్పుడు కంటెంటే షేర్ చేస్తాను కానీ వ్లాగ్స్ ఎప్పుడూ షేర్ చేయలేదు. అందుకే మేబీ తక్కువ వస్తుండొచ్చు, నాకు ఇంకా అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు. మీకు నచ్చుతున్నాయి నా వ్లాగ్స్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ కూడా చేయండి. జెన్యున్గా అన్నీ షేర్ చేస్తాను, వెయిట్ ఎలా తగ్గాలి ఏంటి, నేను ఎంతెంత తగ్గుతున్నానని రేపటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అన్నం తిన్నాక మిగతా పనులు చేసుకుంటానండి. ఇంకా ఈవినింగ్ గ్రీన్ టీ తాగుతున్నాను, అసలు సూపర్గా వర్క్ అయిందండి గ్రీన్ టీ కూడా. నేను చాలా తక్కువ వాటర్లో వేసుకొని తాగుతున్నాను. మామూలుగా అయితే ఒక కప్పు నిండా వేసుకొని చేదు ఎక్కువ ఉంటుంది, అలా ఉండకూడదని తాగేదాన్ని. బట్ తక్కువ నీళ్ళల్లో వేసుకుంటే ఆ చేదుగా మనకి ఆ సోరుగా అన్ని టేస్ట్లు ఉంటాయి కదా. తాగిన తర్వాత గ్రీన్ టీ తాగిన తర్వాత మౌత్ రిఫ్రెష్మెంట్ లాగా అసలు చాలా తియ్యటి ఒక ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట మనకి మౌత్ అంతా కూడా. వేపాకు పచ్చిది బాగా లేత వేపాకు నమిలినప్పుడు మనకి ఎలా ఫీలింగ్, తినగ తినగవేమో తీయగా నుండు అన్న ఆ పద్యం ఏదైతే ఉందో నిజంగా ఈ గ్రీన్ టీ తాగినప్పుడు నాకు చాలా చాలా నచ్చిందండి. తాగే కొంది ఐమ్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ దట్, అంటే మనం తాగడానికి కంఫర్టబుల్గా ఇష్టంగా ఉంటుందన్నమాట.
ఇలా నేనైతే గ్రీన్ టీ ఎంజాయ్ చేశాను. చిన్నబాబుని ముద్దు పెట్టమని అడుగుతున్నానండి. మామూలుగా నాకు రోజు ఏదైనా నచ్చింది చేసినా కూడా లవ్ యూ మమ్మీ అని చెప్పడండి. జై అయితే రోజుకి 100 సార్లు అయినా చెప్తాడు. వీడైతే చెప్పడు, చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళామండి ఈవినింగ్ టైంలోని. వీళ్ళిద్దరి కోసం ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు మా వారు. నేను కూడా బయటికి వెళ్ళాను, నాకు కావాల్సిన కొన్ని సామాన్లు కొనుక్కున్నాను. ఇంకా మనకి లెమన్స్ అయిపోయినాయని చెప్పా కదండి, లెమన్స్ అయిపోయినాయి. లెమన్స్ ఇంకా సామాను అవి తెచ్చుకున్నాను. లెమన్ జ్యూస్ అవి తాగడానికి యూజ్ అవుతుంది అని. మంచిదండి, సి విటమిన్ మంచిది కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా చాలా మంచిది. వీళ్ళకి కొన్ని స్నాక్స్ ఇంకా మసాజ్ చేసుకోవడానికి అది కూడా తెచ్చుకున్నాను. మంచిదే అది, మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. లెమన్స్ బుజ్జు బుజ్జు లెమన్సే దొరికినాయండి. అండ్ కొంచెం వాడిపోయినట్టున్నాయి పెద్ద లెమన్స్, అందుకని ఇవి ఓకేలే ఫ్రెష్గా ఉన్నాయిలే అని ఒక 30 రూపీస్కి తీసుకున్నట్టున్నాను. నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. ఇవాళ నాది రాగి సంగటి అండి. మామూలుగా ముద్ద చేసుకోవాలనుకుంటే చేయిని కొంచెం నీళ్ళలో తడుపుకొని ఆయిల్ వేసుకొని అప్పుడు చేసుకోవాలి. కొంచెం అంత చేతికి సరిపడా అంత. నేనేమంత మరీ తక్కువ క్వాంటిటీ తినట్లేదండి. మీరు ఎలా తీసుకోవాలి అని మీకు డౌట్ వస్తే కనుక మీరు ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీలో హాఫ్కి రెడ్యూస్ చేసుకోండి. బట్ మనము బ్రెయిన్ పనిచేయాలంటే కాప్స్ అనేవి కంపల్సరీ అవసరము. ఇది ఈ రాగి సంగటి బ్లడ్ తక్కువ ఉన్న నాలాంటి వాళ్ళకి చాలా మంచిది. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఉండి అట్లీస్ట్ పదే పదే చెప్తున్నా గుర్తు పెట్టుకొని తింటారని. నేను ఎలాగో మార్నింగ్ ఫ్రై చేసుకున్నా కదండి, ఆ ఫ్రై పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇవాళ క్రాబ్ అండి కర్రీ. దేంట్లో అయినా కూడా రాగి సంగటి నాన్ వెజ్లోకి బాగుంటుంది, వెజ్లోకి కూడా బాగుంటుంది. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. వెజ్ వాళ్ళు మీరు ఏ కర్రీ చేసుకుంటే అది తినడమే అండి. వెజ్ వాళ్ళకి స్పెషల్గా అని ఏముండదు, నాన్ వెజ్ వాళ్ళకి స్పెషల్గా అని ఏముండదు. వెజ్ వాళ్ళు ప్రతిరోజు కూడా ఇంకా నాన్ వెజ్ ప్లేస్లోని మీకు కూడా ప్రోటీన్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా పప్పు అనేది తీసుకోవడం ఒక అలవాటుగా పెట్టుకొని, పప్పు కంపల్సరీ. లేదు చెన ముడిశనగలు ఉంటాయి కదండి ఉడకబెట్టుకొని గుగ్గిళ్ళు అంట, ఆ గుగ్గిళ్ళు తీసుకోవడం. లేదు రాజ్మా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మీకు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. వెజిటేరియన్ ఆకుకూరలు కాయగూరలతో పాటుగా పప్పు దినుసులు కూడా తీసుకుంటే మీకు అంటే బ్యాలెన్స్ అవుతుంది. ప్రోటీన్స్, ఫైబరు, ఇంకా విటమిన్స్ అవన్నీ మినరల్స్ అన్నీ అందడానికి యూజ్ అవుతుంది. కడ్డీలండి ఇవి. ఏంటంటే జాయ్ అన్నం తినకుండా లోపలెళ్ళి గోల్ చేస్తూ ఉన్నాడు, అందుకని తినమని చెప్పి వాళ్ళ డాడీ తీసుకొస్తున్నాడు. కడ్డీలు ఖచ్చితంగా పెట్టుకుంటామండి. కడ్డీలు పెట్టేసుకొని అవన్నీ దోమలు చనిపోతాయి కదా, ఒకటి 1 or 2 వస్తాయి. అవేంటంటే మమ్మల్ని కొట్టకుండా పిల్లల్ని కొడుతుంటాయి అన్నమాట, అదొక తలనొప్పి. సో ఇంకా అందుకని 2 డేస్కి 1 పెట్టుకుంటాము. మార్నింగ్ అంతా కూడా విండోస్ అనేవి ఓపెన్ చేసి పెట్టేసుకుంటానండి, ఎందుకంటే ఆ స్మెల్లు ఏమీ లేకుండా మనకి గాలి ఇంకా బాగుండాలి కదా, అందుకని. సో నేనైతే నా ఫుడ్డీలా ఎంజాయ్ చేస్తున్నాను. జై నా క్రాబ్ నా ఫేవరెట్ అండి. సాల్ట్ సరిపోలేదు అనిపించిందండి కొంచెం. మామూలుగా అయితే సాల్ట్ కూరలో ఉడికించుకుంటే అది ప్రాసెస్డ్ సాల్ట్ కాబట్టి మంచిది, కూరలోనే వేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి బ్లాగ్, ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.